ఏడు గుర్రాలు చాలా కాలం క్రితం ఒక అరణ్యానికి సమీపంలో ఒక పేద కుటుంబం నివసిస్తూ ఉండేది భార్య భర్త ఇద్దరు కొడుకులు ఎంతగా ఒళ్ళు విరుచుకొని శ్రమపడినా కడుపు నిండా తిండి ఉండేది కాదు ఇక బట్టల మాట చెప్పనే అవసరం లేదు చీ ఈ బతుకు బతికే కన్నా ఊళ్ల వెంబడి తిరిగి అడుక్కు తినటం మేలు అని పెద్ద కొడుకు ఒకనాడు తూర్పు తెల్లవారుతుండగా బయలుదేరి కను చీకటి పడేదాకా నడిచి ఒక రాజభవనం చేరుకున్నాడు భవనం ముందు మెట్ల మీద స్వయంగా నిలబడి ఉన్న రాజు వాణ్ణి చూసి ఎవరు నువ్వు ఎక్కడికి నీ ప్రయాణం అని అడిగాడు మహారాజా ఒక చోటి కని లేదు ఎక్కడ పుట్టగడిస్తే అక్కడ కి అని పెద్ద కొడుకన్నాడు అయితే నీకు పని కావాలన్నమాట నా ఏడు గుర్రాలను కాస్తావా నీకు వేరే జీతమివ్వను రోజల్లా గుర్రాల వెంట తిరిగి సాయంకాలం ఇంటికి వచ్చి గుర్రాలేం తిన్నది ఏం తాగుతుంది నాకు చెప్పాలి నిజం చెప్పావంటే నీకు నా కూతురునిచ్చి పెళ్లి చేస్తాను అబద్ధమాడినట్టయితే చావగొట్టి పంపేస్తాను అని రాజన్నాడు పేదవాడి పెద్ద కొడుకు ఇదేమంత కష్టమైన పనిగా కనిపించలేదు వాడు అప్పటికప్పుడే తాను రాజుగారి అల్లుడినైపోయినంత ఆనందం కలిగింది మహారాజా మీ గుర్రాలను కాయటానికి నన్ను పెట్టుకోండి అని పెద్ద కొడుకన్నాడు వాడు తూర్పు తెల్లవారుతుండగానే గుర్రపుశాలకు వెళ్ళాడు కాసావాడు ఏడు గుర్రాలను వదిలిపెట్టాడు అవి తెల్లని అందమైనపు గుర్రపు పిల్లలు బయటకు వస్తూనే గుర్రాలు శర వేగంతో బీళ్లకేసి పరిగెత్తసాగాయి పేదవాడి పెద్ద కొడుకు కాలిసత్వ కొద్దీ వాటి వెనక దౌడు తీశాడు గుర్రాలు ఎక్కడా ఆగకుండా కొండల పక్కగా పరిగెత్తసాగాయి పోయిన కొద్దీ వాటి వేగం హెచ్చైంది కానీ తగ్గలేదు ఎక్కడ చూసినా బోల్డెంత పచ్చిక మీద ఉన్నప్పటికీ అవి మేయటానికి ఆగలేదు కొండల దాకా వచ్చేసరికి పేదవాడి పెద్ద కొడుకు ఇక పరిగెత్తలేకపోయాడు వాడి శరీరమంతా చెమటతో తడిసిపోయింది ఆయాసంతో ఎగరొప్పు వచ్చేసింది కాళ్ళు తడబడుతున్నాయి కొండ కింద ఒక గుడిసెలో కూర్చొని రాటం తిప్పుతున్న ఒక వృద్ధురాలు బాబూ రా చెమట తుడుస్తాను అని వాణ్ణి ప్రేమగా ఆహ్వానించింది వాడు ఆశ్చర్యపడుతూ వృద్ధురాలికేసి చూసి గుర్రాల కోసం చూసేలోపుగా అవి ఎటో వెళ్ళిపోయాయి ఇక వాటిని తాను అందుకునే ఆశలేదని నిశ్చయించుకొని పేదవాడి పెద్ద కొడుకు వృద్ధురాలు గుడిసెలోకి ప్రవేశించాడు వృద్ధురాలు వాడి మీద చెమటంతా తొడిచి కాస్త గాలి విసిరి జుట్టు దువ్వి ఉపచారాలు చేసింది కాస్త విశ్రాంతి పొందిన మీదట వాడు లేచి నిలబడి ఇక నేను తిన్నగా మా ఇంటికి పోతాను రాజుగారింటికి వెళ్లటం వృధా వెళ్తే రాజుగారు గుర్రాలు ఏం తిన్నాయి ఏం తాగుతాయని అడుగుతారు చెప్పలేకపోతే చావగొట్టి పంపేస్తారు దెబ్బలు కూడా దేనికి అని పెద్దవాడన్నాడు ఆ మాటలకు వృద్ధురాలు ఈ మాత్రానికే భయపడతావేం బాబు గుర్రాలు గడ్డి తిని నీళ్లు తాగుతాయి రాజుతో ఆ మాటే చెప్పు అని వృద్ధురాలు వాడికి సలహా ఇచ్చింది సాయంకాలమై గుర్రాలు తిరిగి వచ్చేదాకా పేదవాడి పెద్ద కొడుకు వృద్ధురాలి గుడిసెలోనే ఉండి వాటి వెనకాలే రాజభవనానికి వెళ్ళాడు వాణ్ణి చూస్తూనే రాజు గుర్రాలను జాగ్రత్తగా కాచావా అవి ఏం తిన్నాయి ఏం తాగాయి అని అడిగాడు మహారాజా గడ్డి తిని నీళ్లు తాగాయి అని పేదవాడి పెద్ద కొడుకన్నాడు వీణ్ణి పట్టుకొని చావ చితగ్గొట్టి పంపించేయండి అని రాజు కోపంగా తన భటులతో అన్నాడు వృద్ధురాలి సలహా విన్నందుకు ఒళ్లంతా హూనం చేయించుకొని పేదవాడి పెద్ద కొడుకు సగం ప్రాణంతో ఇంటికి తిరిగి వచ్చాడు పెద్ద కొడుకు తిరిగి రాగానే చిన్న కొడుకు తన పొట్ట తాను పోసుకుంటానని ఇంటి నుంచి బయలుదేరాడు వాడు కూడా రోజల్లా నడిచి చీకటి పడే వేళకు రాజభవనం చేరుకున్నాడు రాజు వాణ్ణి తన గుర్రాలు కాయమని అవి ఏం తినేది ఏం తాగేది చెప్పమని నిజం చెబితే తన కూతురునిచ్చి పెళ్లి చేస్తానని అబద్ధం చెబితే చావగొడతానని అన్నాడు అందుకు చిన్న కొడుకు కూడా సిద్ధపడ్డాడు మర్నాడు తెల్లవారుతుండగానే గుర్రాలను వదిలారు అవి పరిగెత్తసాగాయి చిన్నవాడు వాటికంటే ముందు పరిగెత్తుతూ రండి నాతో పందెం వేసి పరిగెత్తండి అని వాటిని ఆహ్వానించాడు గుర్రాలు కొండ ప్రాంతానికి చేరేసరికి ఇంకా వాడు పరిగెత్తుతూనే ఉన్నాడు వాడి ఒళ్ళు చెమటలు దిగకారుతున్నది అయినా వాడు పరుగు మానలేదు ఇంతలో వాడు ఉన్న గుడిసెను సమీపించాడు రాబాబూ రా చెమట తుడుస్తాను అని వృద్ధురాలు వాణ్ణి ఆహ్వానించింది నేను నీకు చిక్కినప్పటి మాట కదా అని చిన్నవాడు పరుగు పరుగుతీశాడు కానీ వాడికి అలుపు వచ్చేస్తున్నది అప్పటిదాకా వాడు గుర్రాలతో సమంగా పరిగెత్తాడు కానీ గుర్రాలు ఇంకా వాణ్ణి దాటిపోయేటట్టు కనిపించాయి వాడు అన్నిటికన్నా వెనకగా ఉన్న గుర్రం జూలు పట్టుకొని ఒక్క ఎగురున దాని వీపు మీద ఎక్కి కూర్చున్నాడు ఆ గుర్రాలు చాలా దూరం పరిగెత్తి ఒక దట్టమైన అరణ్యం మధ్య ఉన్న ఒక దేవాలయ ప్రాకారం వద్ద నిలిచాయి అదే వాటి గమ్యస్థానమని గ్రహించిన చిన్నవాడు తానెక్కిన గుర్రం మీద నుంచి కిందకి దిగి ఆలయ ప్రాంగణం కేసి నడిచాడు గుర్రాలు ఒకటొకటిగా ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టి అందమైన యువకులుగా మారిపోయాయి ఈ వింత పరివర్తన చూస్తూనే చిన్నవాడు నిర్ఘాంతపోయాడు ఆ యువకులలో పెద్దవాడు పేదవాడి చిన్న కొడుకును దగ్గరకు పిలిచి తమ విషయం ఇలా చెప్పాడు మేము ఏడుగురము రాజుగారి కొడుకులం మా నాన్న నీకిచ్చి పెళ్లి చేస్తానన్నది మా చెల్లెలినే దారిలో నిన్ను పిలిచిన ముసలి తొత్తు మారిది అదే తన మంత్రశక్తితో మమ్మల్ని ఇలా మార్చేసింది దాని మంత్రం ఈ ఆలయం ఆవరణలో పనిచేయదు అందుచేత మేము పగలు సాధ్యమైనంతసేపు ఇక్కడే మనుషులుగా ఉంటాం మనుషులు తినే తిండి తింటాం మనుషులు తాగే పానీయాలు తాగుతాం మేమేమేమి తింటామో తాగుతామో చూస్తావు గనక ఆ సంగతి మా అన్నకు చెప్పగానే ఆయన మా చెల్లెల్ని నీకిచ్చి పెళ్లి చేస్తాడు ఆ తర్వాత నీ వల్ల మాకొక ఉపకారం కావాలి ఈ గర్భగుడిలో ఒక కత్తి ఉన్నది అది మంత్రపూరితమైన కత్తి నీవు దాన్ని తీసుకొని మాతో పాటు ఇంటికి వచ్చి రాత్రి మేము గుర్రపుశాలలో కట్టి ఉన్నప్పుడు ఆ కత్తితో మా తలలు నరికై దానితో మాకి గుర్రాల రూపం పోయి మనిషి రూపం శాశ్వతంగా వచ్చేస్తుంది ఈ మాటలు చెప్పి రాజకుమారుడు పేదవాడి చిన్న కొడుకును గర్భగుడిలోకి తీసుకుపోయి ఒక మూల ఆనించి ఉన్న కత్తిని చూపించాడు చిన్నవాడు దానిని రెండు చేతులా పట్టుకొని కూడా తేలికగా ఎత్తలేకపోయాడు గర్భగుడిలోనే చిన్న గంట ఉన్నది అందులో ఉన్నది మంత్రజలమని దాన్ని మూడు గుక్కలు తాగమని రాజకుమారుడు అన్నాడు చిన్నవాడు ఆ నీరు మూడు గుక్కలు తాగి ఒక్క చేత్తోనే కత్తిని పట్టుకొని తేలికగా ఎత్తగలిగాడు తర్వాత రాజకుమారులు ఆ గుడి ఆవరణలోనే వంట చేసుకున్నారు వంటకు కావాల్సిన సమస్త పదార్థాలు గుడిలో ఒక పక్క ఉన్నాయి రాజకుమారులతో పాటు చిన్నవాడు కూడా భోజనం చేశాడు సూర్యాస్తమయం కాబోయేదాకా వారందరూ గుడిసెలోనే విశ్రాంతి తీసుకొని ఇంటికి బయలుదేరారు గుడి దాటి బయటకు రాగానే రాజకుమారులు యథాప్రకారం గుర్రాలుగా మారారు పేదవాడి చిన్న కొడుకు కత్తితో సహా ఒక గుర్రంపైనే ఎక్కాడు వాడు గుర్రాలతో తిరిగి వచ్చేటప్పుడు ముసలిది చిన్నవాణ్ణి చూసి కళ్ళల్లో నిప్పులు రాలుస్తూ వాణ్ణి బెదిరించింది చిన్నవాడు ఇల్లు చేరగానే రాజు గుర్రాలను సరిగ్గా కాచావా అని అన్నాడు మహారాజా కాస్తాను అన్న తర్వాత కాయకుండా ఉంటానా అని చిన్నవాడన్నాడు అయితే అవి ఏం తిన్నాయి ఏం తాగాయి అని రాజు అడిగాడు మనుషులు తినే తిండి తిన్నాయి మంత్రజలం తాగాయి అని చిన్నవాడు జవాబిచ్చాడు ఈ మాట చెప్పగలవాడు ఒక్కడు కూడా లేడు కదా నేనన్న ప్రకారం నీకు నా కూతుర్నిచ్చి అల్లుడుగా చేసుకుంటాను అని రాజన్నాడు ఆ రాత్రి అందరూ పడుకున్నాక చిన్నవాడు కత్తి తీసుకొని గుర్రపు సాలలోకి వెళ్ళాడు కానీ గుర్రాల మెడలు నరకాలంటే వాడికి చేతులు రాలేదు చివరకు సాహసించి ఒక గుర్రం మెడ తెగ నరికాడు వెంటనే దాని స్థానంలో ఒక రాజకుమారుడు నిలబడ్డాడు ఆ తర్వాత వాడు ధైర్యంగా అన్ని గుర్రాల మెడలు నరికేశాడు ఏడుగురు రాజకుమారు మారులు మంత్రవి విముక్తి పొందారు తన కొడుకులు తిరిగి పుట్టినట్టుగా రాజు చాలా సంతోషించాడు రాజకుమార్తె ఎంతో కాలానికి తన అన్నలను కళ్ళారా చూసి ఆనంద బాష్పాలు రాల్చింది ఆమెకు చిన్నవాడికి పెళ్లి నిశ్చయించారు చిన్నవాడు తన తల్లిదండ్రులను అన్నను పిలిపించి వారిని కూడా రాజభవనంలో ఉంచాడు పెళ్లి చాలా వైభవంగా జరిగింది అటు తర్వాత అందరూ సుఖంగా ఉన్నారు